నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతిని ఏఐ నగరంగా నిర్మించాలన్న సీఎం, వచ్చే జనవరికి నిర్మాణ పనులన్నీ ప్రారంభం. ముంబై నటిని వేధించిన కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తు, కేసు మెరిట్స్ ఆధారంగా ఐపీఎస్లపై చర్యలన్న బెజవాడ సిపి. ఎంపీలు మోపిదేవి, బీదా మస్తాన్రావు రాజీనామా, వైసీపీ సభ్యత్వానికి రామ్రామ్, తెలుగుదేశంలో చేరే అవకాశం. విశాఖను ఏఐలో వరల్డ్ నెంబర్ 1 గా మారుస్తామన్న లోకేష్, వైకాపా తరిమేసిన కంపెనీలన్నీ తిరిగి రప్పిస్తున్నట్లు వెల్లడి. మలయాళ నటుడు, సిపిఎం ఎమ్మెల్యే ముఖేష్ పై అత్యాచారం కేసు, ఓ నటి ఫిర్యాదుతో కొచ్చిలోని మరుడు పిఎస్లో ఎఫ్ఐఆర్. దీపావళి నుంచి జియో క్లౌడ్ సేవలు ప్రారంభం, యూజర్లకు 100 GB స్టోరేజ్ ఉచితం. అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును అదనపు భారమైన పూర్తి చేయాలని నిర్ణయించారు. అమరావతిలో నిర్మాణాలపై సెప్టెంబర్ మొదటి వారంలో ఐఐటి చెన్నై, హైదరాబాద్ నిపుణుల నివేదికలు అందుతాయని, రాబోయే జనవరికి అన్ని పనులు ప్రారంభమవుతాయని అంచనా వేశారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు పట్టాలెక్కించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించారు. సమీక్షలో పురపాలక మంత్రి నారాయణతో పాటు అధికారులు పాల్గొన్నారు. రాజధానిలో భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై చర్చించారు. జంగిల్ క్లియరెన్స్ పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు. 190 ప్రొక్లైన్లు ముళ్ల చెట్లు తొలగిస్తున్నాయని, దాదాపు 60% పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 90 రోజుల్లో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా అమరావతిని రూపొందించాలని సీఎం సూచించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాంటి హై టెక్నాలజీతో ఇదంతా డెవలప్ కావాలా, ఆ విధంగా దీని మీద వర్కౌట్ చేయండి అని, ప్రజల యొక్క అవసరాలు ఏదైతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాళ్ళకి చేసిన హౌసెస్కి ఇచ్చే ఫెసిలిటీస్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్లో ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ కూడా హైటెక్గా ఉండాలి, ప్రజలకు బాగా సౌకర్యంగా ఉండాలి. ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి బెటర్గా చేయగలము, ఆ విధంగా స్టడీ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సిఆర్డీఏకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కొంత కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. స్ట్రక్చర్ గత గవర్నమెంట్ దాని మీద ముందుకు పోలేదు. ఆ బిల్డింగ్ పూర్తి చేయాలంటే 160 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అవుతుంది. మున్సిపాలిటీకి సంబంధించిన సిడిఎంఏ ఆఫీస్ కానీ, మెఫ్మా ఆఫీస్ కానీ, దాంట్లో ఇంజనీరింగ్ ఈఎన్సి వింగ్ కానీ, టౌన్ ప్లానింగ్ వింగ్ కానీ, తర్వాత టిట్కో వింగ్ కానీ, అన్ని వింగ్స్ యాక్చువల్గా దాంట్లోనే ఉండేటట్టుగా 7 ఫ్లోర్ల బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా అయిపోయింది, ఫినిషింగ్ చేయమన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆపేసిన హ్యాపీనెస్ట్ పనులు ప్రారంభించాలని సమీక్షలో సీఎం ఆదేశించారు. రాజధాని రైతుల కౌలు బకాయిలు చెల్లించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు నారాయణ తెలిపారు. లాస్ట్ ఇయర్ కూడా గత ప్రభుత్వం ఇవ్వాల 175 కోట్లు ఇవ్వాలి, ఈ ఇయర్ మళ్ళా 225 కోట్లు యాన్యుటీ ఇవ్వాలి. ఫస్ట్ ఒక ఇన్స్టాల్మెంట్ లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సింది, ఇమీడియట్ గా ఇవ్వమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి ఆదేశించారు. సెప్టెంబర్ 15 లోపల లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన 175 కోట్ల యాన్యుటీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 225 ఈ సంవత్సరం కూడా రేపు 1వ తేదీ పెన్షన్స్ ఇవ్వాలి సార్. ఆ పెన్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కలెక్షన్స్ రాగానే అడ్జస్ట్ చేసి ఫస్ట్ వీళ్ళకే ఇస్తామన్నారు. హ్యాపీనెస్ అని ఒక 1200 అపార్ట్మెంట్ కట్టాలని చెప్పి అథారిటీలో పర్మిషన్ తీసుకుని దానికి ఆన్లైన్ లో పిలిచాం. 1 గంట లోపలే 1200 హౌసెస్ ని బుక్ చేసుకున్నారు. 714 కోట్లకు ఆ రోజు కన్స్ట్రక్షన్ చేసేటట్టుగా మొదలు పెడితే దాన్ని గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు 930 కోట్లు అవుతుంది. బట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం చేయాలా, బర్డనైనా 216 కోట్ల అడిషనల్ బర్డన్ అయినా పూర్తి చేయమని సీఎం గారు ఈరోజు క్లారిటీ ఇచ్చారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయవాడ ఫేజ్ 1 38.4 కిలోమీటర్లు, ఫేజ్ 2 27.8 కిలోమీటర్లు. ఫేజ్ 1 లో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా, ఫేజ్ 2 వచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ. ఫేజ్ 1 అయితే 11,000 కోట్లు అవుతుంది, ఫేజ్ 2 14,000 కోట్లు అవుతుంది, మొత్తం 25,000 కోట్లు అవుతుంది. ఫేజ్ 1 కి సంబంధించి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి కేంద్రానికి సబ్మిట్ చేయమన్నారు. విశాఖపట్నం ఫేజ్ 1 వచ్చి 46.23 కిలోమీటర్లు, కొమ్మ
కొమ్మాడి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ వరకు, ఫేజ్ టూ వచ్చి కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు, అది 30.67 కిలోమీటర్లు. ఫేజ్ వన్ కి 11,400 అవుతుంది, ఫేజ్ టూ కి 5,700 కోట్లు అవుతుంది. ఫేజ్ వన్ కి ఎస్టిమేషన్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించి దాన్ని ఫాలో అప్ చేయమన్నారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తం భరించమని మేము అడుగుతున్నాము. వీలైన తొందరలో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరుగుతుంది. కార్మికులకు 10 లక్షల బీమా అమలుకు త్వరలోనే శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2019 వరకు ఇచ్చిన చంద్రన్న బీమాను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పరిహారాన్ని కుదించి ఆంక్షలతో లబ్దిదారులను తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈఎస్ఐ ఆసుపత్రులను బలోపేతం చేస్తామని, రాష్ట్ర వాటా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అర్థం లేని నిబంధనలతో పరిశ్రమలను వేధించవద్దని సీఎం సూచించారు. అలాగని భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించాలని చంద్రబాబు నిర్దేశించారు. వైకాపా సర్కార్ వేధింపులతో వెళ్లిపోయిన కంపెనీలన్నీ తిరిగి రాష్ట్రానికి రప్పించేలా చర్చలు జరుగుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖ 12 అదనపు జిల్లా కోర్టులో సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసు క్రాస్ ఎగ్జామినేషన్ కు లోకేష్ హాజరయ్యారు. సాక్షి పత్రిక అసత్యాలకు అడ్డుకట్ట వేయాలనే పరువు నష్టం పిటిషన్ వేసినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. నేను డబ్బులు కట్టింది, నేను ఇప్పుడు తిరుగుతున్న బండి పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను. నిన్న రాత్రి నేను ఎక్కడ పడుకున్నా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో సొంత బస్ లో నేను కరెంట్ బిల్ కట్టి నేను పడుకున్నా. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తా రాదు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు? అక్కడ ఎన్వైరాన్మెంట్ కి ఇబ్బంది చేసి క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా 200 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. అంటే 700 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు. ఐటీ ఎలక్ట్రానిక్ సంబంధించిన అందరూ నేను కలుస్తాం జరిగింది. వాళ్ళు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మయ్య సైకో పాలన పోయింది, మంచి రోజులు వచ్చినాయి, ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం, ముందు వచ్చాం. ఆల్రెడీ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టిన కంపెనీ యజమానులతో కొంతమంది కలిశాను. గతంలో 2019లో అదానితో ఒప్పందం కుదుర్చుకుని 100,00,000 కోట్ల పెట్టుబడితో సోలార్ ఎనర్జీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. గత ప్రభుత్వం చేతగానితనం వల్ల ప్రాజెక్ట్ మహారాష్ట్రకి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు, ఇతర కంపెనీలతో కూడా డిస్కస్ చేస్తున్నారు. విశాఖపట్నాన్ని ఒక ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఎట్లా తీర్చిదిద్దాలి, దానికి కావాల్సిన కరికులం ఏంటి, అన్ని కంపెనీలు విశాఖపట్నం తీసుకున్న లక్ష్యంతో మీ ఐటీ మంత్రిగా నేను పనిచేస్తాను. భవిష్యత్తులో 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే పింఛన్లు పంపిణీ చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఈ నెల 31న పింఛన్ తీసుకోలేకపోయిన వారికి సెప్టెంబర్ 2న అందిస్తామని ఆయన వెల్లడించారు. పెన్షన్ 1వ తారీఖున ఇచ్చే క్రమం ఏదైతుందో అది ఆదివారం పడింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆదివారం సెలవు దినం కాబట్టి పెన్షన్ పంపిణీ అనేది పోస్ట్ పోన్ చేయకుండా ఒక రోజు ముందే ఇస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు సూచించారు. ఎవరైతే 31వ తారీఖున పెన్షన్ తీసుకోని వాళ్ళుంటే వాళ్ళకి 2వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్ కాలంలో 1వ తారీఖు ఆదివారం పడితే 31వ తారీఖునే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. నూతన మద్యం విధానం రూపకల్పన దిశగా ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. 5 మంత్రులతో వేసిన ఈ సబ్ కమిటీలో కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్, గొట్టిపాటి రవి సభ్యులుగా ఉంటారు. ప్రస్తుత మద్యం పాలసీని కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేయనుంది. మద్యం దుకాణాలు, బార్లు, బెవరేజెస్ కంపెనీల విషయంలో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను ఇప్పటికే అధికారులు అధ్యయనం చేశారు. ఆ నివేదికను సబ్ కమిటీ సమీక్షించనుంది. మద్యం విధాన రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల అభిప్రాయాలను. వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు రాజీనామా పత్రాలు సమర్పించారు. వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశంలో చేరతానని మోపిదేవి తెలుపగా తన నిర్ణయం త్వరలో ప్రకటిస్తానని బీదా మస్తాన్రావు చెప్పారు. తెలుగుదేశం పార్టీలోకి చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని
అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళతారు అనేటువంటి ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయం. నేను రాజీనామా చేసి అటు వెళ్తున్నానంటే డెఫినెట్గా ఒక సముచితమైన స్థానము గౌరవాన్ని తెలుగుదేశం పార్టీ నాకు ఇస్తుంది అనేటువంటి సంపూర్ణ విశ్వాసం అయితే నాకుంది. స్థానిక నాయకత్వంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా వారు మేము ఎదురుపడి డిఎన్టీ డిఎన్ఆర్కి ప్రయాణం చేశాం కాబట్టి వాటన్నిటిని కూడా పార్టీ పెద్దలు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి సంప్రదించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేని విధంగా పార్టీకి నష్టం జరగకుండా ఉండే విధంగా నన్ను నమ్మి నాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి పార్టీ కేడర్ కానీ నాయకత్వానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మీరు నేను చంద్రబాబు నాయుడు కలిసినట్టున్నారు కదా, అధినేత అధికారులు ఉన్నప్పుడు ఎవరు కలుస్తా ఉంటాము, మాకు గతంలో కూడా మా బాస్ ఆయన అదే తిరిగి 2 సంవత్సరాలు నేను తెలుగుదేశంలో ఉండుండే సందర్భం వచ్చినప్పుడు కలుస్తా ఉంటాం. ఢిల్లీలో మళ్ళీ అవకాశం ఏమైనా భగవంతుడు కల్పిస్తే మళ్ళీ వచ్చేదానికి ఎటువంటి అభ్యంతరకరం లేదు. అక్కడ స్థానిక రాజకీయాలు ఇక నేను ఉండను. ఏ మా సోదరుడు పేద రవిచంద్ర కూడా ఉన్నారు కాబట్టి రాజ్యసభలో వేదమస్తానరావు గారి స్థానం మారుతుందా, అంటే పార్టీ స్థానం రెండు మారుతాయి, కాలం నిర్ణయించాలి. వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగలరని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని, రాజీనామా చేసి వచ్చే వారినే పార్టీలోకి స్వాగతిస్తామని గంటా స్పష్టం చేశారు. అప్పుడు ఏదైతే చెప్పానో అది సింకింగ్ బోట్ అని, ఇప్పుడు దానికి కొంచెం ఎక్స్టెన్షన్ అయింది, అది మునిగిపోయిన పడవేక. ఢిల్లీలో ఉన్న ఎంపీల దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా క్యూ లైన్ కడుతున్నారు, వరదలాగా వస్తామని సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతులు లేకపోతే ఒక సిస్టమ్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మా అధినాయకుడు క్లియర్ గా ఒక ఈ రూలింగ్ ఇచ్చారు, ఎవరైనా పార్టీలో రావాలంటే ముందు వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలి, పార్టీకి రాజీనామా చేయాలి, ఆ తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే మోపిదేవి వెంకటరమణ కావచ్చు, బేదా మస్తానరావు కావచ్చు, ఇట్లా ఇటువంటి వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళ పదవులకి పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు, చేసిన తర్వాత ఈరోజు పార్టీకి వస్తా ఉన్నారు. మేము గేటు కానీ ఓపెన్ చేస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది, పూర్తిగా అంటే 100% ఖాళీ అవుతుంది. వైసీపీ ఎంపీల చేరికపై ఎలాంటి సమాచారం లేదని బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరతామంటే నేతలను ఆహ్వానిస్తామని ఆమె చెప్పారు. గుంటూరులో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న పురంధేశ్వరి పార్టీ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని బీజేపీలో చేర్చుకోబోతున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా జిల్లా రాష్ట స్థాయి చర్చల తర్వాతే తుది నిర్ణయాలుంటాయని పురంధేశ్వరి తెలిపారు. చర్చ జరిగిన దాన్ని చేరిపోతున్నారు అని అంటే ఎట్లా? మై స్ట్రెయిట్ క్వశ్చన్, మేము చెప్పామా చేర్చుకుంటున్నామని, మీకు సందేశం ఉందా? వాళ్ళు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండొచ్చండి, మేము చర్చించుకోవాలి కదా. రావాలి అని సిద్ధంగా ఉన్నటువంటి వారి పేర్లు జిల్లాలో ముందు చర్చ జరుగుతుంది, వారందరికీ ఆమోదయోగ్యమైతే రాష్ట్ర స్థాయికి పేర్లు వస్తాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే ముఖ్య నాయకులు ఉంటారో వారి ముందు ఈ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అందరి ఆమోదంతో వచ్చినటువంటి వారు ఒకవేళ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి, పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వారిని తీసుకుంటాము. జగన్ జమానాలో విజయవాడలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ కేంద్రంగా ముంబై నటిని వేధించిన వ్యవహారంలో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఏసీపీ స్రవంతిరాయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఐపీఎస్లపై ఆరోపణలకు సంబంధించి త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముంబై నటి నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని, పూర్తి వివరాల కోసం అవసరమైతే ముంబైకి కూడా పోలీసులు బృందాన్ని పంపాలని యోచిస్తున్నారు. కేసు మెరిట్స్ ఆధారంగా ముందుకెళ్తామని, ఇందులో ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. సో అందులో అలిగేషన్స్ ఆర్ సీరియస్ ఇన్ నేచర్, రికన్గా మనకు ఎటువంటి కంప్లైంట్ కానీ ఏం రాలేదు. ఏదేమైనప్పటికీ కూడా కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఆ కేసుని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పడం జరిగింది. కొన్ని మీడియా కథనాల్లో దెర్ ఆర్ సీరియస్ అలిగేషన్స్ అగెన్స్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్, డీజీ గారితో డిస్కస్ చేసి ఎలా ముందుకు పోవాలనేది ఆలోచిస్తాం. మనం ఎవరం కూడా దాంట్లో ఎటువంటి అనుమానాలు పెట్టుకోని అవసరం లేదు. కేసు విల్ బి ఫైనలైజ్డ్ యాజ్ పర్ ఫ్యాక్ట్స్. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు భార్య వెంకట కుమారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు పల్నాడు జిల్లా ఎస్పీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చిలకలూరిపేట టౌన్ రూరల్ సీఐలు, ఎస్ఐలు, ట్రాఫిక్ ఏఎస్ఐ ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యను వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ప్రతిపాటి స్పందించారు. పోలీసులు ట్రాఫిక్ సమస్యపై సమీక్ష కోసమే తన ఇంటికొచ్చారని, ప్రత్యేకంగా వేడుకల్లో పాల్గొనేందుకు రాలేదని వివరణ ఇచ్చారు.
ఆ రోజు ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామని పోలీసులు రమ్మటం జరిగింది. యాదృచ్ఛికంగా ఈ మండల పార్టీ ప్రెసిడెంట్లు కేక్ తీసుకొస్తే వాళ్ళు అక్కడ నిలబడటం యాదృచ్ఛికమే తప్ప, అది కావాలని వాళ్ళు రావటమో లేకపోతే బహిరంగ ప్రదేశాల్లోనో కాదు. అయినా దాన్ని మరొక రకంగా చిత్రీకరించి ట్రాన్స్ఫర్స్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అక్రమ వ్యాపారాలు కొమ్ముగాస్తున్నారని పత్రికల్లో రావటం చాలా బాధ కలిగించినాయి. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు, ఈ విధంగా బురద్జల్లటం అనేటువంటిది చాలా బాధ కలుగుతూ ఉంది. రెండు, ఎక్కడైనా ట్రాన్స్ఫర్స్లో కానీ వారు ఎక్కడైనా జోక్యం ఉంటే నిరూపించమని అంటున్నాను, నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికే కాదు పార్టీకి కూడా రాజీనామా చేస్తారు. నా గుండా పార్టీకి నష్టం జరగడానికి వీల్లేదు. గత 5 ఏళ్లలో వైసీపీ పార్టీ కానీ దానికి అనుబంధమైనటువంటి పత్రికలు ఛానల్స్ కానీ అనేక రకాలైనటువంటి అవాస్తవాలు ప్రచురించి కుటుంబ సభ్యుల్ని అప్రదిష్ట పాలు చేశారు. ఏ ఒక్కటి కూడా నిరూపించలేదు 5 ఏళ్లలో. చివరికి నా ఫోకస్ డైవర్ట్ చేయడానికి నా కుమారుణ్ణి అక్రమ కేసులో ఇరికించారు, కోర్టు చివాట్లు కూడా పెట్టింది. ఏలూరు జిల్లా నూజివీడు IIIT కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని మంత్రి పార్థసారథి ఆదేశించిన నిర్వాహకుల తీరు మారలేదు. వంటశాల భోజనశాలను పరిశీలించిన హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ మల్లీశ్వరి అసంతృప్తి వ్యక్తం చేశారు. భోజనంలో తెల్ల పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆమెకు ఫిర్యాదు చేశారు. దర్శన టికెట్ లేని భక్తులకు ఇకపై గరిష్టంగా 2 లడ్డూలు మాత్రమే ప్రసాదంగా ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. దర్శనం టికెట్ లేని వారు లడ్డూల కోసం ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపాలని తెలిపింది. భక్తుల ముసుగులో కొందరు లడ్డూ ప్రసాదాలను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న దళారుల్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రసాదం పాలసీలో మార్పులు చేశారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. మలయాళీ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రముఖ నటులు జయసూర్య, మన్యన్ పిల్లరాజుపై కేసు నమోదైంది. కొచ్చి తిరువనంతపురంలోని పోలీస్ స్టేషన్లలో ఐపీసీ సెక్షన్ 354 కింద ఎఫ్ఐఆర్ నమోదైందని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. అధికార ఎల్డీఎఫ్కు చెందిన సిపిఎం ఎమ్మెల్యే నటుడు ఎం ముఖేష్ పైన అత్యాచారం కేసు నమోదు కాగా సెప్టెంబర్ 3 వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. మలయాళ చిత్రసీమలో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ప్రముఖ నటులపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మలయాళ నటుడు అధికార సిపిఎం ఎమ్మెల్యే ఎం ముఖేష్పై అత్యాచారం కేసు నమోదైంది. కొన్నేళ్ల క్రితం తనపై ముఖేష్ లైంగిక దాడి చేసినట్లు ఒక నటి ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొచ్చిలోని మరడు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ముఖేష్పై అత్యాచారం సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచార కేసు నమోదైన నేపథ్యంలో ముఖేష్ ఎమ్మెల్యేగా కొనసాగడానికి నైతికంగా అనర్హులని సిపిఐ నాయకురాలు అన్నీరాజా అన్నారు. వాస్తవాలు బయటకు రావడానికి వీలుగా ఆయన రాజీనామా చేయాలని సూచించారు. అయితే అధికార ఎల్డీఎఫ్కు చెందిన కొందరు నాయకులు ముఖేష్కు మద్దతుగా నిలిచారు. తప్పు చేసిన వారిని సిపిఎం గాని ప్రభుత్వం గాని రక్షించదని అధికార ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజ్ తేల్చి చెప్పారు. లైంగిక వేధింపుల కేసులు నమోదైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉంటే ముఖేష్కు కూడా రాజీనామా చేయాల్సి వచ్చేదని ఆయన అభిప్రాయపడ్డారు. అటు ప్రముఖ నటులు జయసూర్య, మణియన్ పిళ్లరాజుపై కూడా కొచ్చి తిరువనంతపురంలో కేసులు నమోదయ్యాయి. తనను లైంగికంగా వేధించారని ఓ నటి ఫిర్యాదు మేరకు ఈ ఇద్దరు నటులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 354 కింద ఫోర్ట్ కొచ్చి పోలీస్ స్టేషన్లో మణియన్ పిళ్లరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. తిరువనంతపురంలోని కంటోన్మెంట్ పోలీసులు కూడా జయసూర్యపై సెక్షన్ 354 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో సెక్రటరీగా పనిచేసిన ఎడవేల బాబుపై కూడా కేసు నమోదైంది. 2013లో ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జయసూర్య తనను కౌగలించుకోవడంతో పాటు బలవంతంగా ముద్దు పెట్టాడని ఓ నటి ఆరోపించారు. ఎడవేలబాబు అమ్మ సంఘంలో సభ్యత్వ నమోదు పేరుతో తన ఇంటికి పిలిచి లైంగికంగా వేధించారని ఆరోపణలు గుప్పించారు. ఈ నేరాలు కొత్త నేర చట్టాల అమల్లోకి రాకముందు జరగడంతో పోలీసులు ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. దీపావళి నుంచి జియో క్లౌడ్ సేవలను ప్రారంభించనున్న రిలయన్స్ సంస్థ జియో కస్టమర్లకు 100 GB క్లౌడ్ స్టోరేజ్ను ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. జియో బ్రెయిన్ పేరుతో అందిస్తున్న ఏఐ సేవలను మరిన్ని రంగాలకు విస్తరిస్తామని తెలిపింది. జియో ఫోన్ కాల్ ఏఐను కొత్తగా తెస్తున్నట్లు వెల్లడించింది. వినోద రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు జియో టీవీ ప్లస్ ద్వారా సేవలు అందిస్తామని వివరించింది. ముంబైలో రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ తమ గ్రూపు సంస్థలకు సంబంధించిన కొత్త నిర్ణయాలు, సేవలను ప్రకటించారు. జియో ఏఐ క్లౌడ్ ప్రారంభోత్సవ ఆఫర్ కింద 100 GB ఉచిత క్లౌడ్ స్టోరేజీ ఇస్తామని ముఖేష్ అంబానీ తెలిపారు. వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు జియో బ్రెయిన్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను, ఏఐను ఇతర రంగాలకు విస్తరిస్తామని తెలిపారు. రిటైల్, వ్యవసాయం తదితర రంగాల్లో ఏఐను వినియోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో ఏఐను సృష్టించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జియో బ్రెయిన్కు తగినట్లు టూల్స్ను, ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేస్తామని వివరించారు. తమ ఏఐ కేవలం ఖరీదైన డివైజ్లకే పరిమితం కాదన్న ఆయన, అన్ని డివైజుల్లోనూ పనిచేస్తుందన్నారు. For everyone vision, we are committed to democratizing AI, offering powerful AI models and services to everyone in India at the most affordable prices. To achieve this, we are laying the groundwork for a truly national AI infrastructure. We plan to establish gigawatt scale AI ready data centers in Jamnagar, powered entirely by Reliance's green energy, reflecting our commitment to sustainability and a greener future. అన్ని రకాల వినోదాన్ని ఒకే ప్లాట్ఫామ్ పై ఆకర్షణీయంగా అందించేలా జియో టీవీ ప్లస్ ను ప్రవేశపెడుతున్నట్లు ఆకాష్ అంబానీ ప్రకటించారు. 860 లైవ్ టీవీ ఛానళ్లు, హై డెఫినేషన్ తో అన్ని ప్రధాన ఛానళ్లు, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ వంటి అన్ని రకాల యాప్లు కలిగి జియో టీవీ ప్లస్ ద్వారా అందిస్తామని వివరించారు. జియో సెటాప్ బాక్సుల్లో వినియోగించుకునేందుకు హలో జియో పేరుతో కొత్తగా వాయిస్ అసిస్టెంట్ ను జియో టీవీ ఓఎస్ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జియో ఫోన్ కాల్ ఏఐను కొత్త సర్వీసుగా ప్రవేశపెట్టనున్నట్లు ఆకాష్ చెప్పారు. తద్వారా ఫోన్ కాల్స్ చేయడం, రికార్డ్ చేయడం, రికార్డైన ఫోన్ కాల్ దానంతటా అదే జియో క్లౌడ్ లో స్టోరేజ్ కావడం జరుగుతుందని వెల్లడించారు. వాయిస్ మెసేజ్ ఆటోమేటిక్ గా అక్షరాలుగా మారుతుందని, వేరే భాషలోకి కూడా అనువదించుకోవచ్చని ఆకాష్ తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా మార్కెట్గా ఉందన్న ముఖేష్ అంబానీ, భారత్లో 49 కోట్ల మంది వినియోగదారులతో జియో అతిపెద్ద మొబైల్ డేటా కంపెనీగా ఉందని చెప్పారు. తమ ఖాతాదారులు నెలకు సగటున 30 GB డేటాను వాడుతున్నట్లు తెలిపారు. ఆర్ఐఎల్లో డిస్నీ విలీనాన్ని అధికారికంగా ప్రకటించిన ముఖేష్ అంబానీ, భారతీయ వినోద రంగంలో ఇది కొత్త శకానికి దారితీస్తుందన్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ను తాము ఉమ్మడిగా అందిస్తామని చెప్పారు. తద్వారా అందుబాటు ధరలకే ప్రజలకు వినోదం అందుతుందని ముఖేష్ వివరించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ 10,122 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందని ముఖేష్ అంబానీ ప్రకటించారు. 10,00,000 కోట్ల వార్షిక ఆదాయం దాటిన తొలి భారతీయ కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచిందన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి సొంత సోలార్ ఫోటో వోల్టాయిక్ మార్జ్యూళ్ల తయారీని చేపట్టనున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ షేర్ హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో బోనస్ వాటాలు ఇచ్చే ప్రతిపాదనపై 5 సెప్టెంబర్ జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆర్ఐఎల్ వెల్లడించింది. ఈ మేరకు బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది. ఇదే విషయాన్ని ఆర్ఐఎల్ వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ ధృవీకరించారు. సెబీ నిబంధనల ప్రకారం 5 సెప్టెంబర్ జరిగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆర్ఐఎల్ పేర్కొంది. 2009-2017 రిలయన్స్ ఇండస్ట్రీస్ 1:1 నిష్పత్తిలో